start our third round. Jagadame! All right, so ఈ పోటీలో ఇప్పటివరకు భాస్కర్ మీ టీం దగ్గర ఉన్నాయి 100 పాయింట్లు అండ్ అలాగే రియాజ్ దగ్గర ఉన్నాయి 200 పాయింట్స్ లీడింగ్ లో ఉన్నారు. ఈ రౌండ్ లో 300 పాయింట్స్ గెలుచుకోవచ్చు. సో ఇద్దరికి ఛాన్స్ ఉంది గెలిచేది. సో ఇటు టీం నుంచి ఇద్దరు వస్తారు, ఇటు టీం నుంచి ఇద్దరు వస్తారు. ఒకరు ఆ పిరమిడ్ ని సేవ్ చేస్తారు, ఇంకొకరు ఈ బాల్స్ తోని అవతల వాళ్ళ పిరమిడ్ ని పగల కొడతారు అన్నమాట. పిర్ర అని ఆపట్లేదు, పిరమిడ్ అంటున్నా. వాడికి ఇంత ఇంగ్లీష్ చెప్తే వాడికి అది ఒక్కటే అర్థమైంది. అదే పట్టుకుంటాడు. నా డౌట్ ఈ రౌండ్ లో గెలుస్తావు లేదో. నిజంగా రియాజ్ గారు రాకపోతే మీరు ఏ అడ్రస్ లేకుండా ఎడిగిపోతున్నారు. నిజంగా రావాలి, నీ ఫోటో పెట్టుకొని దండం పెట్టుకోవాలి. దండం పెట్టుకో కాదు, పెద్ద సులదండం పెడతా బయటికి రాను. ఆల్రైట్, సో అవతల వాళ్ళ పిరమిడ్ ని బాల్ తో పగల కొడుతూ ఉండాలన్నమాట. ఎవరైతే కొడుతున్నారో వాళ్ళ టీమ్ లీడర్స్ అయి ఉండాల. సో ఈ లైన్ లోపటినే, లైన్ దాటేది లేదు, లైన్ లోపట నుండి అవతల వైపు కొట్టాలన్నమాట. నీకు సపోర్ట్ గా ఎవరినైనా తెచ్చుకోవచ్చు, నీకు సపోర్ట్ గా ఎవరినైనా తెచ్చుకోవచ్చు, అది మీ చాయిస్. ఆల్రైట్, ప్లీజ్ ఎంటర్ ది డ్రాగన్. ఆల్రైట్, సో రియాజ్ కోనారే తెలే సపోర్ట్. రియాజ్ మన సపోర్ట్ మామూలుగా ఉండకూడదు. ఎవర్రా, ఎప్పుడు చూడలేదు? చెప్పలేదా? ఎప్పుడు చూడలేదా? నేను ఇగో నీ డ్రైవర్ అసిస్టెంట్ అయితే బయట పెట్టు, షో మధ్యలో వారంలో 2-3 రోజులు సాది స్టూడియోస్ చుట్టూ తిరుగుతాడు. నాకు పంపించండి, లోపలికి పంపించండి. సరే, ఇప్పుడు మీ ఇద్దరు కలిసి మీ టీమ్ ని గెలిపిస్తారు. ఓకే, నువ్వు కూడా తెచ్చుకున్నావు, వాడు కూడా తెచ్చుకుని న్యాయమే. సో నువ్వు ఆ పిరమిడ్ కడుతూ పిరమిడ్ సేవ్ చేయాలి. ఎవరు కొడుతున్నారు, ఎవరు పిరమిడ్ సేవ్ చేస్తారు? నేను కడుతున్నాను, వీడు కొడతాడు. ఓకే, సో నువ్వు ఇటు వచ్చాయి భాస్కర్, నువ్వు అటు వెళ్ళిపో. మీరు పిరమిడ్ ఎవరైతే ఫస్ట్ గా కడతారో వాళ్ళే విన్నర్. మీరు పడగొడుతూ ఉండాలన్నమాట. ఓకే, దట్స్ ది వాట్. 300 పాయింట్స్ గెలుస్తారు, ఎపిసోడ్ విన్నర్స్ అవుతారు. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1, గో.
ఈ గేమ్ లో అల్టిమేట్ గా ఆడి ఫుల్ రెస్పెక్ట్ సంపాదించింది రియా. గేమ్ కోసం నేను ఆడలేదు, మీ కోసం ఆడా. నేను మీ హైట్ ని అందుకోలేను గానీ ఎప్పటికైనా నీ మనసును అందుకుంటా. ప్రేమను గెలిపించుకున్నావు, కానీ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం నమ్ముకొని వచ్చారు మన స్టూడెంట్స్, కాబట్టి వాళ్ళని గెలిపించారా ఈ రోజు. ఈ సీనియర్స్ వర్సెస్ జూనియర్స్ లో గెలిచారు జూనియర్.